నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ డివోషనల్. సో ప్రస్తుతం మనం ఈరోజు సాయి మోహన్ గారితో ఉన్నామండి. అంటే నెంబర్స్కి సంబంధించినటువంటి విషయాలు. సో ఎవరు కోటీశ్వర్లు అవుతారు, సో ఎవరికి నెంబర్స్ ఇలా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈరోజు వారి మాటలు చెప్పడానికి మా స్టూడియోస్కి వచ్చారు. నమస్తే గురువు గారు. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమః. ఎలా ఉన్నారు గురువు గారు? ఫైన్ మా, చాలా సంతోషం. గురువు గారు ఏంటంటే, సో దాదాపుగా అందరూ పెద్దలు కూర్చున్నటువంటి పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కొంతమంది లవ్ మ్యారేజెస్ చేసుకుంటారు, అయినా కూడా విడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి పరిష్కారాలు ఉంటాయి? అంటే సో నెంబర్స్ ప్రకారంగా ఏం చెప్పగలుగుతారు? తప్పకుండమ్మా, మెయిన్ ఏంటంటే అన్నిటికీ మనం శాస్త్రాలను ఆధారం చేసుకుని ఒక సంఖ్య ప్రకారం మనం జీవితాన్ని ఎలా అయితే మార్చుకుంటున్నామో, వివాహ వ్యవస్థకు సంబంధించి ఆ యొక్క భార్యాభర్తలు అది ఇష్టపడి చేసుకున్నా లేదా పెద్దల సమక్షంలో వారి అనుకూలత ప్రకారం జరిగిన ఒక నిర్ణయాన్ని తప్పనిసరిగా అనుసరించాలి. ఇక్కడ ఎవరు కోపంగా ఉన్నా ఒకరు కాంప్రమైజ్ అయ్యే పద్ధతిలో ఉండాలి. అన్నిటికీ శాస్త్రాన్ని అడ్డం పెట్టుకునే మనము నా సంఖ్య 7వ సంఖ్య అయినందువల్లే నువ్వు గొడవ పడుతున్నావు అని అనకూడదు. కొంత మినిమం కామన్ సెన్స్ అనమాట. దాంపత్య జీవితంలో సమస్యలు రాకుండా ఉండడానికి ఎక్కడ సమస్య వస్తుందో ఆ సమస్యను అధిగమించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు భార్యో భర్తో కోపడ్డారు, వాళ్ళు కలకాలం కలిసి ఉండాల్సిన వాళ్ళు. ఇక్కడ ఇన్నాళ్ళు బాగున్నాము, ఇక్కడ ఏ సందర్భంలో గొడవ వచ్చింది, తప్పు ఎవరిదైనా ఆ క్షణంలో మనము అంటే తప్పు ఎదుటివారు చేసినప్పుడు తప్పు చేయని వాడికే కోపం వస్తుంది. అలా మాట్లాడే సందర్భంలో అక్కడ వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ పెట్టుకోకుండా ఒకరు కామ్ అవ్వాలి. అంటే ఒకరు ఆర్గ్యుమెంట్ చేయకుండా ఉంటే అవి అరే నేను ఎంత అరిచినా కూడా తను గమ్మునుంది కదా అనే భావన ఒక్క 1 సెకండ్ అయినా తనకు అనిపిస్తుంది. ప్రేమగా మళ్ళీ దగ్గరయ్యే సమయంలో ఏమండి మీరు నేను తప్పు చేయలేదు, నేను అందుకని మీరు నన్ను ఇలా అపార్థం చేసుకున్నారు అని మనం చెప్పే విధానంలో చెప్పడం వల్ల అరే నేనే తొందరపడ్డానేమో అని తనను తాను కాంప్రమైజ్ అవుతాడు. అది భర్త అయినా సరే భార్య అయినా సరే. కానీ సంఖ్యాశాస్త్రం ప్రకారం అనేది ఏంటంటే అది మన లక్కీ మీద మనం ఖచ్చితంగా నెంబర్లు చూసి అయితే ఇష్టపడరు కదమ్మా. అంటే ఈ నెంబర్లో ఉన్నవాళ్ళని నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని అయితే చేయరు. అక్కడ సంఖ్యాశాస్త్రం ఉపయోగించి సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. ఓకే, మన ఇద్దరి మధ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, మనం జాతక రీత్యా మనం ఎంత కష్టపడుతున్నా కూడా ఒక దాంపత్య జీవితంలో మాత్రమే మనకి సమస్యలు ఉన్నాయి కాబట్టి, సో మన యొక్క పేర్లని పరిశీలన చేసుకొని దాని ప్రకారం ఒక అనుకూలమైన పేర్లతో పిలుచుకుంటూ వైవాహ జీవితంలో కూడా సంతోషంగా ఉందామని నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ సంఖ్యాశాస్త్రం చాలా ఉపయోగపడుతుందమ్మా. ప్రత్యేకంగా 1, 5, 6 ఈ సంఖ్యల్లో వారికి దాంపత్య జీవితానికి సంబంధించి రిలేషన్ సఖ్యతగా ఉండే విధంగా మనం సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏర్పాటు చేయవచ్చు అనమాట. రవి బుధుడు అనమాట, 15 సంఖ్య అనుకోండి. 1వ సంఖ్యకు అధిపతి రవి సూర్యభగవంతుడు, 5వ సంఖ్యకు అధిపతి బుధుడు. రవి బుధులు కలిస్తే బుధ ఆదిత్య యోగం అంటారు మనకు జ్యోతిషాస్త్రం ప్రకారం. సంఖ్యాశాస్త్రంలో కూడా 15కు చాలా విలువ ఉంది. అంటే 15 కాంబినేషన్లో 5వ సంఖ్యకు బుధుడు అధిపతి అంటే మంచి జ్ఞానంతో కూడిన విద్యనిస్తాడు, ఆలోచనతో కలిగిన జ్ఞానాన్ని ఇస్తాడు. మనము ఏదైనా గొడవ ఎప్పుడు వస్తుంది, మనకు ఆలోచన లేకుండా మాట్లాడినప్పుడే అది సమస్య అవుతుంది. అక్కడ ఆలోచింపజేయగలిగిన తత్వము బుధగ్రహానికి ఉంది కాబట్టి బుధగ్రహానికి సంకేతంగా 5వ సంఖ్యలో వారికి నామకరణాన్ని సెట్ చేయడం జరుగుతుంది. రవి అని అంటే విచక్షణ జ్ఞానం కలిగిన వాడు, సూర్యభగవంతుడు, పైగా ఆయన అందరి చేత పూజనీయుడు, పైగా 1వ సంఖ్య నెంబర్ 1గా ఉండాలనుకునే తపన ఎలా అయితే ఉంటుందో ఆరోగ్యపరంగా కానీ వృత్తిపరంగా కానీ కుటుంబపరంగా కానీ కొన్ని సందర్భాలను అర్థం చేసుకోగలిగిన సామర్థ్యాన్ని కల్పించబడుతుంది. అందుకని 1+5 ఈ సంఖ్యలో గనక వైవాహ జీవితానికి సంబంధించి సమస్యలతో ఉన్న వాళ్ళకి కనుక మనం నేమ్ కనుక పెట్టగలిగితే 1+5=6. 6 మీన్స్ శుక్రుడు అధిపతి, అంటే వీళ్ళిద్దరి అన్యోన్య దాంపత్యము శుక్రుని యొక్క ఫలితాలు పొందడానికి కారణమవుతుంది. శుక్రుడు అని అంటే లగ్జరియస్ లైఫ్ అన్నమాట. విద్య, ఉద్యోగం, కళ్యాణం, గృహయోగం, టూర్స్, ట్రావెలింగ్స్, లాంగ్ జర్నీస్ ఇవన్నీ కల్పించబడే ఏకైక గ్రహం ఒక్క శుక్ర భగవంతుని వల్ల మాత్రమే అనమాట. అందుకని మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా ఈ యొక్క 6వ సంఖ్యను ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళు గొప్ప స్థితిలో ఉంటారు. ఆ 6వ సంఖ్యకు రిలేటెడ్గా ఉన్న అంటే కాంబినేషన్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు 46లో ఎవరైనా నామకరణం చేసుకున్నా, 46 సంఖ్య వచ్చే విధంగా వ్యాపార సంస్థకు పేరు పెట్టినా లేదా మనం వాడుతున్న వస్తువు అయినా సరే
దానికి 46 సంఖ్య వచ్చే విధంగా కనుక ఇప్పుడు మొబైల్ వాడుతున్నాం, వాటి గ్రాండ్ టోటల్ 46 వచ్చినట్లయితే ఆ మొబైల్తో ఏ సమస్యలు ఉండవు. అండ్ మరలా మొబైల్స్ కొనేటప్పుడు కూడా తను ఒక బ్రాండ్ మెయింటైన్ చేసే విధంగా ఉంటుంది, పైగా తనకు పేరు ప్రతిష్టలు తీసుకురాగలిగిన సామర్థ్యాన్ని కల్పించబడుతుంది. అందరూ మనం జనరల్గా కామన్గా నెంబర్ని నెంబర్లాగా చూస్తే మనకేముండదు, కానీ పర్టికులర్లీ సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించేటప్పుడు మనకు ఏ సంఖ్య అయితే అనుకూలంగా ఉంటుందో ఆ సంఖ్యను ప్రకారము నెంబర్స్ తీసుకున్నా, మొబైల్ నెంబర్స్ ఫాలో అవుతున్నా, లేదా వస్తువు కొనేటప్పుడు ఒక సంఖ్యను కనుక ఫాలో అయితే తప్పనిసరిగా అద్భుతమైన జీవితాన్ని పొందడానికి ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ఎంతో దోహదపడుతుంది. సో థ్యాంక్ యూ గురువు గారు. సో ఈరోజు మన స్టూడియోలో గురువు గారు మనకి సంఖ్యాశాస్త్రానికి సంబంధించినటువంటి విలువైనటువంటి సమాచారాన్ని అందించారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సో మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.